విద్య ఉద్యోగ సమాచార ఛానల్ అందరికి స్వాగతం. వారం క్రితం ఐటీ శాఖ మాచ్యులు కల్వకుంట్ల తారక రామారావు రేపు మాపు సీఎం కేసీఆర్ నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ప్రకటిస్తారని ఒక మీటింగ్లో చెప్పడం జరిగింది. మూడు రోజుల క్రితం రవాణా శాఖ మాచ్యులు పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మం జిల్లా వైరాలో ఎమ్మెల్సీ ప్రచార సభలో త్వరలో నిరుద్యోగ భృతిని అందించనున్నట్లు చెప్పడం జరిగింది. వీరి ప్రకటనలను బలపరుస్తున్న అంశం నిన్న సీఎం కేసీఆర్ తెలంగాణ ఆమ్దాని ఎంత, ఖర్చు ఎంత, నిరుద్యోగ భృతి మరియు పీఆర్సీపై అధికారులతో చర్చించడం జరిగింది. వచ్చే నెల మొదటి వారంలో జరగనున్న బడ్జెట్ సమావేశాలలో నిరుద్యోగ భృతిపై సీఎం కేసీఆర్ ఒక ప్రకటన చేయనున్నారని కొన్ని వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఒకవేళ ప్రకటన చేస్తే ఏమని చేస్తారు? ప్రభుత్వం నుంచి అందుతున్న సమాచారం ప్రకారం సీఎం కేసీఆర్ దీనిపై ఒక ప్రకటన చేయనున్నారు. అది ఎలాంటి ప్రకటన అంటే, నిరుద్యోగ భృతి ఎంతమందికి ఇవ్వాలి, ఎప్పటి నుంచి ఇవ్వాలి, దానివల్ల ఎంత ఖర్చు అవుతుంది, నిరుద్యోగులు అనే పదానికి ప్రాతిపాదిక ఏంటి, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో వివిధ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్న వారిని పరిగణించాలా, లేకపోతే తెలంగాణలో ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో దరఖాస్తు చేసుకున్న వారిని పరిగణలోకి తీసుకోవాలా, గతంలో దరఖాస్తు చేసుకున్న వారికి ఈ మధ్యలో ప్రభుత్వ లేదా ప్రైవేట్ జాబ్ వస్తే ఎలా, ప్రైవేట్ జాబ్ చేస్తూ కూడా ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లోనూ లేకపోతే టీఎస్పీఎస్సీలోనూ దరఖాస్తు చేసుకునే వారిని నిరుద్యోగుల కేటగిరీలో చేర్చవచ్చా? మొదటగా ఇలాంటి అంశాలపై ఒక క్లారిటీకి రావాల్సిన అవసరం ఉంది. ఈ అంశాలన్నింటినీ ఒక కొలిక్కి తీసుకురావడానికి 2-man కమిటీ లేదా 3-man కమిటీ లేదా ఒక హైలెవెల్ కమిటీ వేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ కమిటీ తమ నివేదికను సమర్పించే నాటికి మళ్లీ ఎలక్షన్స్ కూడా రావచ్చు. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రకారం నిరుద్యోగులకు నెలకు 3016 భృతి ఇస్తామని ప్రకటించారు. ఈ లెక్కన రాష్ట్రంలో 10 లక్షల మందిని నిరుద్యోగులుగా ఎంపిక చేస్తే వారికి నెలకు సుమారు 300 కోట్ల చొప్పున ఏడాదికి 3600 కోట్లు ఖర్చు అవుతుంది. అదే 20 లక్షల మందిని నిరుద్యోగులుగా ఎంపిక చేస్తే వారికి నెలకు 3016 రూపాయలు చొప్పున చెల్లిస్తే ప్రభుత్వ ఖజానాపై ఏడాదికి 6200 కోట్ల భారం పడుతుంది. అసలు తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది నిరుద్యోగులున్నారు అంటే, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్సైట్ ద్వారా సుమారు 25 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 8 లక్షల మంది 25 సంవత్సరాలలోపు ఉన్నవారు. 25 లక్షల మందిలో 14 లక్షల మంది పురుషులు, 11 లక్షల మంది మహిళలున్నారు. వారిలో పెళ్ళైన మహిళలు ఉంటే వారికి కూడా నిరుద్యోగ భృతి ఇవ్వాలా లేదా అనేది కూడా ఒక డౌట్. అలాగే తెలంగాణలో ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ద్వారా సుమారు 9 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో కొందరు డిగ్రీ చదువుతున్నవారు ఉన్నారు, మరికొందరు పీజీ చేసిన వారు కూడా ఉన్నారు. వీరే కాక ఇంకా నమోదు చేసుకున్నటువంటి అనేక లక్షల మంది నిరుద్యోగులు తెలంగాణలో ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం ముందున్నటువంటి అసలు సమస్య, ఎంతమందిని నిరుద్యోగులుగా లెక్కించాలి, ఎంత ఎక్కువ మంది నిరుద్యోగులను ఎంపిక చేస్తే అంతమంది నిరుద్యోగులు ఉన్నారని ప్రతిపక్షాలు మండిపడతాయి. ఒకవేళ తక్కువ సంఖ్యలో నిరుద్యోగులను ఎంపిక చేస్తే ప్రభుత్వం తప్పుడు లెక్కలు చూపిస్తుందని ఆరోపణలు వస్తాయి. తాజాగా మంత్రి కేటీఆర్, పువ్వాడ అజయ్ కుమార్ ప్రకటన మరియు కేసీఆర్ యొక్క రివ్యూ మీటింగ్ చూసినట్లయితే నిరుద్యోగ భృతిపై కేసీఆర్ ప్రభుత్వం ఒక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈసారైనా ప్రకటనలతో సరిపుచ్చకుండా వేస్తానన్న 50,000 ఉద్యోగాలు మరియు టెట్, అదేవిధంగా నిరుద్యోగ భృతిని వెంటనే ప్రకటించాలని తెలంగాణ నిరుద్యోగులు అందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు.